ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఢిల్లీలో కేంద్ర గృహ నిర్మాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరిని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ మూసీ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. నదీ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. ఒకప్పుడు మూసీపై 1.5 లక్షల రైతు కుటుంబాలు ఆధారపడేవని లేఖలో ప్రస్తావించినట్లు ఆయన తెలిపారు. కృష్ణా నదికి ఉపనది అయిన మూసీ తన నియోజకవర్గంలో 70% ప్రాంతాల్లో ప్రవహిస్తుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పరిశ్రమలోని వ్యర్థ పదార్థాలు మూసీలో చేరడంతో అవి తాగేందుకు వినియోగించలేకుండా ఉన్నాయని, మూసీ నది దాని పరిసర ప్రాంతాల్లో ఎటువంటి వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి చేసే రసాయనాలు కలవనీయకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని వినతి పత్రంలో కోరారు.